పున్నమి వెన్నెల వాన ఆగలేదు. వెన్నెలను వర్షించే చంద్రుడు అలవలేదు. చిరుగాలి తాకిడికి కదిలే చిగురాకు సమస్యల లేదు. చిరుగాలి సేద తీర్చుకోవాలనుకోవడం లేదు. పూబోణి సరాగాలలో మధువును గ్రోలిన మధుపం మొత్తు వదిలి రెక్కలు చాచలేదు. తనను కాదని, తనను వీడి మరో పువ్వును చేరాలని మధుపం తలచునన్న భయం పూబోణి తలపుకు రావడం లేదు. సాగరుని కలిసే నదిలా, పున్నమికి పొంగే సాగరంలా రాధ తనువు అణువై కృష్ణమరాయంలో కరిగి కలిసిపోవాలని తాపత్రయపడుతోంది. సాగరునిలా రాధ జరిని తనలో కలుపుకుని తనమేడైపోతున్నాడు కృష్ణమరాయుడు. వెన్నెల చల్లగానే ఉంది, రేయి రేయిగానే ఉంది. రేగిన ముంగురులను సవరిస్తున్న కృష్ణమరాయుల చేతికి రాధకంట కన్నీటి వెచ్చదనం సోకింది. ఎందుకా కన్నీరు అన్నాడు కృష్ణమరాయుడు. మనసు కలత చెంది తొణికిన కన్నీరు కాదది, వెన్నెల మాసి వెలుగు పుంజుకుని మనల్ని వేరు చేస్తుందనే ఆవేదనిది అంది రాధ. పిచ్చిదాన, కొండల్లో కోనల్లో పుట్టిన సెలయేరు రేయింబవళ్ళు పైనుంచి మైదానాలకు చేరి ఎన్ని అడ్డంకులున్నా దాటి చివరికి సాగరుణ్ణి చేరుతుంది. సాగరుణ్ణి చేరాక వేరు చేసే కొండలు ఉండవు, అడ్డంకులు ఉండవు అని ధైర్యం చెప్పాడు కృష్ణమరాయుడు. నా భయం అది కాదు స్వామి, సాగరుణ్ణి చేరే లోపలే ఇంకిపోతానేమోనని. కృష్ణమరాయుడు నవ్వి, చేరాక కూడా ఇంకిపోతానేమోనని భయమేనా ఈ సెలయేటికి అన్నాడు. రాధ అతనిని లతలా పెనవేసుకుంది. కృష్ణమరాయుడు ఆమెని తరువులా చేరదీశాడు. నీ నృత్యాన్ని చూసి, నీ అభినయాన్ని చూసి, నీ రూప లావణ్యాలను కని తొలిచూపులోనే నిన్ను నా మనసులో ప్రతిష్ఠించుకున్నాను. మనల్ని ఎవరూ వేరు చేయలేరు, వేరు కాము. నీ గురించి పూజారి గారు చెప్పినప్పుడు విని అంతటి దానవా అనుకున్నాను. నువ్వెంత దానివో ఆనాడు చూశాను, ఈనాడు తెలుసుకున్నాను. ఇహ నుంచి నేను జాబిల్నైతే నువ్వు వెన్నెలవి, నేను రాగాన్నైతే నువ్వు శృతివి, నేను గాలినైతే నువ్వు పరిమళానివి, నేను పువ్వునైతే నువ్వు తేనివి. ఇంకా నమ్మకం లేదా నా పైన అంటూ ముఖ కుసుమాన్ని తన పెదవులతో పలకరించాడు కృష్ణమరాయుడు. ఈ రేఖిక పగలు లేకపోతే ఎంత బాగుండేది, ఎంతటి అదృష్టమది అంది రాధ. పగలంటే భయమా? కాదు, పగలు లోకం కళ్ళు తెరుస్తుంది, విషం కక్కుతుంది. ఎంత విషం కక్కినా ఈ కుసుమ కోమలి నాదే, అది నా అదృష్టం. కానీ ఏ సువాసనలు లేని గన్నేరు పువ్వు స్వామి సాన్నిధ్యంలో ఉంది, అనునిత్యం స్వామి పాదాల చెంత వాలుతుంది. సువాసనలు వెదజల్లే మొగలు పువ్వు ఎక్కడో దూరంగా పొదల్లో విషనాగుల మధ్య ఉంటుంది, అది నా ఆవేదన. పిచ్చిదాన, స్వామే కావాలనొస్తే విషనాగులు పడగలు దించుతాయి, ముళ్ళ పొదలు నందన వనాలవుతాయి అన్నాడు కృష్ణమరాయుడు. రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతూ, వీధి మీదే చూపులు నిలిపి మేడ మీద వరండాలో కూర్చుంది రాధ. చూపులు వీధి మీదున్నా మనసు కోనేటి తీరాన కోవెల వాకిట, కోవెల తోటలోనే వేరుస్తోంది. మనసంతా కళ్ళు చేసుకుని కృష్ణమరాయని అపురూప రూపాన్నే వెతుకుతోంది. మొన్నటి గుర్తుకొచ్చి తనువు పులకరిస్తోంది, మనసు పరవశించిపోతోంది. నిన్నటి ఉదయం స్వామి దర్శనానికి వెళ్లి ప్రాంగణం నలుమూలల వారి కోసం తాను వెతికింది, కాని వారి జాళ్లేదు. ఎన్నడూ వెళ్లని తాను సంధ్యవేళ మళ్లీ కోవెలకు వెళ్లి స్వామివారి దర్శనంతో పాటు శ్రీవారి దర్శనం దొరుకుతుందేమోనని ఒళ్లంతా కళ్ళు చేసుకుని వెతికినా జాడ దొరకలేదు. కోనేటి తీరం వెలవలబోయింది, కోవెల తోట బావురు మంది. తనని మరిచారా లేక వారి తలపుల తలుపులు ఇంకా తనకై తెరుచుకోలేదా? ఇది శాపమా లేక నేను చేసుకున్న పాపమా? ఇలాంటి ఆలోచనలతో రాధ నిరీక్షణలో నిమగ్నమైపోయింది. పుష్పవతి పక్కింటి పంకజంతో రాధ భవిష్యత్తు గురించి వివరిస్తోంది. రాజా వీరేంద్రరావు గారు స్వయంగా నోరు తెరిచి అడిగారు, పిల్ల నాకు నచ్చింది, నువ్వు సై అంటే నేను సై అని, ఈ మొండిగటం నా మాట వింటేనా అంది పుష్పవతి పంకజం చెవిలో. ఇంతకంటే చక్కటి అవకాశం రాదు, ఎలాగో అలా మెడలు విరిచి ఒప్పించు, నీటిని బంగారంతో మలాము చేయించేస్తాడు అంది పంకజం. ఆ జ్ఞానం దానికి ఉండాలిగా. బాగా చెప్పావు, వయసుండగా జ్ఞానం రాదు, జ్ఞానం వచ్చేసరికి వయసుండదు, అందుకే మన బతుకులిలా ఏడుస్తున్నాయి. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. ఎవరు అంటూ పుష్పవతి లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా జమీందారీ డాబుతో ఒక జవాను, జరీ తలపాగాతో జోధ్పూర్ కోటు ధరించిన వీరేంద్రరావు గారి దివాను కెంపురంగు సాలువా కప్పుకుని చెవులకు కొండలాలతో పురోహితుడు అగుపించారు. వారి వెనక వాకిట్లో జోడుగుర్రాల గుర్రపు స్టార్టు ఆగి ఉంది.
జవాన్ చేతిలో వెండి పళ్ళం, దానిమీద పొట్టు పీతాంబరం కప్పుంది. వారిని చూసిన పుష్పవతి పంకజాల కళ్ళు తారల్లా మిరిసిపోయాయి. ముఖాలు మతాబుల్లా వెలుగుతున్నాయి. రండి బాబు రండి, పొద్దున్న కాకి అరవగానే అనుకున్నాను, ఈరోజు వీరేంద్రరావు గారి దగ్గర నుంచి కబురుస్తుందని, దయచేయండి అంటూ ఎంతో వినయంగా పుష్పవతి దివాన్ గారిని పురోహితుణ్ణి ఆహ్వానించింది లోపలికి. దివాన్జీ పురోహితుడు సోఫాలో కూర్చున్నారు. జవాను వారి వెనకే వచ్చి చేతిలోని వెండి పళ్ళాన్ని సోఫా ఎదురుగా ఉన్న బలమీదుంచి కాస్త ఎడంగా నిలబడ్డాడు. అతిథులకు సకల మర్యాదలు చేసింది పుష్పవతి. మర్యాదలు చేస్తూ ఉన్నంతసేపు ఆమె కళ్ళు బల్లమీదున్న వెండి పళ్ళం మీదే ఉన్నాయి. నోరు తెరచి పళ్ళెంలో ఏముంది అని అడిగేటంత బేల కాదు పుష్పవతి. విషయం వారి నోటితోనే చెప్పించాలని, పళ్ళెం వారి చేతి మీదుగానే అందుకోవాలని లోపల ఎదురు చూస్తోంది. నిజానికి అసలు విషయం పురోహితుడు చెప్పాల్సింది, కానీ ఆయన పుష్పవతి పంకజాల తళుకు వెళుకులకు, మాటకారితనానికి, మర్యాదలకు చకితుడై విషయం చెప్పడం మరిచాడు. మరీ జాప్యం జరిగిపోతుందని దివాన్జీ, చూడు పుష్పవతి, మా రావుగారు మీ రాధను ఆలయంలో చూసినాటి నుండి ఆమెను ఎప్పుడు కలవాలా అని తాతాలాడుతున్నారు. కలవడం అంటే ఏదో కాకతాళీయంగా కాదు సుమా, కలిస్తే ఇక విడిపోకుండా ఉండాలన్నదే వారి కోరిక. అందుకే 100 గుర్రపు కాసులు, బెనారస్ తీర అత్తర్లు రాధకు నజరానాగా పంపించారు. అవే ఆ వెండి పళ్ళం. పురోహితుడు ముహూర్తం సిద్ధం చేసుకునొచ్చారు. నువ్వు అవునండమే ఆలస్యం అని వివరించాడు. వీరేంద్రరావు అంతటి వారు ఇంటి అల్లుడు కాబోతున్నారంటే నాకు వేరే ఆనందమేముంది. కాకపోతే ఈ వాడకు నేనే పెద్దను. నా కూతురి కన్నెరకం ఎప్పుడా అని మా వాడ వాడంతా ఎదురు చూస్తోంది. మీరు తెచ్చిన కానుకలు ఆ ఖర్చులకే సరిపోవని ఆలోచిస్తున్నాను అని సున్నితంగా, తెలివిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించింది పుష్పవతి. ఆ మాటకు పురోహితుడు నవ్వి, పిచ్చి పుష్పవతి, మొక్క నాటినాడు చెంబుడు నీళ్లు పోస్తే అక్కడితో ఆ మొక్కను వదిలేస్తారా? ఎదుగుతున్న కొద్దీ మొక్క అవసరాన్ని బట్టి, మొక్క మీదున్న మమకారాన్ని బట్టి పోస్తూనే ఉంటారు. అందులోనూ మా రావుగారు మామూలు మనిషి కాదు. నా చేతి మీదుగా 20 కన్నెరకాలు జరిపించాను. ఇది 21వది. ఆ 20 మంది చక్కగా మేడలు కట్టుకుని, 7 వారాల నగలు చేయించుకుని సాటివారిలో మేటి సానులుగా చలామణి అవుతున్నారు. వారి హస్తవాస అలాంటిది. కాస్త తెలివిగా, నీ పిల్ల, మీరు లేందే నేను బతకలేను అని వారి ముఖం మీదంటే చొక్కా గుండీలు విప్పేసి ప్రాణాలు ఎక్కడున్నాయో వెతుక్కోమని, తీసేసుకో అనేటటువంటి మనిషి ఆయన. అంచేత మరో ఆలోచన పెట్టుకోక సరేనను, పంచం నాటి సంధ్యవేళకి రాజ లాంఛనాలతో మేమంతా వచ్చేస్తాం అన్నాడు. రావుగారు రాధ మీద మరీ మక్కువ పెంచుకున్నారు. చిల్లర ఖర్చులు, చిల్లర కానుకలు వారికి పెద్ద సమస్య కాదు. నీ ఉద్దేశం వారికి తెలియపరిచి ఆనాటి ఖర్చులకు వేరే ఏర్పాట్లు చేస్తాం, ఖాయమేనని వారికి చెప్పొచ్చునా అని అడిగారు దివాన్జీ సూటిగా. పుష్పవతి పంకజం కళ్లతోటే కూడబలుక్కున్నారు. ఎంతో లజ్జగా ముసిముసి నవ్వులు వలకబోస్తూ, మీరంతగా చెబుతుంటే నేనెలా కాదనగలను అంది పుష్పవతి. ఇదంతా గమనిస్తూ నిలబడిన భీముడు, అక్క ఒక్క మాట రాధమ్మతో కూడా చెబితే అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అది నా మాట కాదంటుందేమిట్రా, లేనిపోనివు నువ్వు కొరికి ముప్పకు అని మందలించింది పుష్పవతి భీముణ్ణి. వీధి మీదే చూపులు నిలిపి మేడ మీద కూర్చున్న రాధకు తన ఇంటివైపే వస్తున్న కృష్ణమరాయుడు అగుపించాడు. తన ఇంటికి వస్తాడో లేక వీధి వెంట తిన్నగా వెళ్ళిపోతాడో అన్న ఆతృతతో కూర్చున్న చోటు నుంచి వీధి వాకిలి వైపు పరిగెత్తింది రాధ. మేడమెట్లు సగం దిగేసరికి హాల్లో కూర్చున్న పెద్దలను చూసి పరిగెత్తడం మానేసింది. బెరుకు బెరుకుగా ఒక్కొక్క మెట్టే దిగుతోంది. ఇంతలో కృష్ణమరాయుడు సింహద్వారం దాటి హాల్లో కడుగు పెట్టాడు. రాధ ఒక్క పొరుగును వెళ్ళి అతని ముందు నిలబడింది. కృష్ణమరాయుడు ఆమె భుజం మీద చేయి వేసి అక్కడున్నవారినెవరిని పట్టించుకోకుండా మేడ మీదకు నడిచాడు రాధతో. మాట మర్యాదకు దయచేయండి బాబు అంది పుష్పవతి తెల్లమొహం వేసుకుని. భీముడి మొహం రాధకు నచ్చినవాడు తగినవాడు జత కుదిరాడని కళకళలాడుతోంది. జరిగిందంతా కళ్ళారా చూసిన దివాన్జీ బరువుగా నిట్టూర్చి, ఆ పళ్ళెం తీసుకో జవాన్, రావుగారికి ఏం చెప్పమంటావు పుష్పవతి అంటూ లేచాడు. రాధ వెనక్కు తిరిగి, చూసింది పోసుకూచినట్టు చెప్పండి అని కృష్ణమరాయంతో మేడ మీదకు తన గదిలోకి వెళ్ళిపోయింది. వీరేంద్రరావు పరివారం ఉండగా రాధ గడపలో అడుగుపెట్టిన కృష్ణమరాయుడు కొత్తలో ఒక వారం రోజుల పాటు
చీకటి చాటున రాదింటికొచ్చినా రాను పగలు రేయి అన్న భేదం లేకుండా విరివిగా రావడం మొదలుపెట్టాడు. జనం చూచాయిగా చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఎదురుపడి కృష్ణమరాయుడు ముందు వేళాకోళాలు ఎక్కసెక్కాలు ఆడే చనువు ధైర్యం ఆ ఊరివారు ఎవరికీ లేవు. పుష్పవతి గడపదాకా వచ్చిన సిరి గడప నుండే వెనక్కిపోయిందే అని లోలోన బాధపడుతూనే ఉంది. కానీ కృష్ణమరాయిని వలద నివారించే ధైర్యం ఆమెకు లేదు. పైగా గ్రామానికి పెద్ద ఆలయ ధర్మకర్త అయిన కృష్ణమరాయుడు తన ఇంటికి రావడం గొప్పే. తాము తింటున్న తిండి కూడా కృష్ణమరాయుడు ముత్తాతలిచ్చిన మాన్యాల నుంచొచ్చిన పంటే. లోలోన మదనపడ్డం తప్ప పైకి అనలేకపోయేది, ఎవరికీ చెప్పలేకపోయేది. రాదింటికొచ్చిన పుష్పవతిని కృష్ణమరాయుడు ఈనాడు పట్టించుకోలేదు. తనకేదైనా పనుంటే భీముణ్ణే పిలిచేవాడు. భీముడికి కృష్ణమరాయుడంటే దేవుడితో సమానం. అతని మాట వేదవాక్కు. రాధ కృష్ణమరాయుణ్ణి కంటికి రెప్పలా చూసుకునేది. వారి సాంగత్యానికి మూలం శారీరక వాంఛలు తృష్ణలు కాదు, వారిద్దరి సమాగమం ఒక అపురూప సంఘం. వారిద్దరూ కలిసినప్పుడు అనుక్షణం సంగీత సాహిత్య కళా చర్చలతో ఘడియలు నిమిషాల్లా గడిచిపోయేవి. రాధ గజ్జికటి నృత్యం చేస్తూ ఉంటే కృష్ణమరాయుడు తన్మయుడైపోయేవాడు. రసాస్వాదంలో అతను పొందుతున్న అనుభూతి అతని మొహంలో స్పష్టంగా కనబడుతూ ఉంటే పున్నమి చంద్రుని చూసిన సముద్రంలా ఉప్పొంగిపోయి రెట్టింపు ఉత్సాహంతో నృత్యం చేసేది రాధ. ముచ్చెమటలు పోసి అలసిపోయిన రాధ కృష్ణమరాయుని చెంత చేరితే అపురూపంగా సేద తీర్చేవాడు. ఆమె మైమరిచిపోయేది. నిండు సభలో నృత్యం చేసి సభ మొత్తం చేత భళ అనిపించుకున్నప్పుడు పొందిన ఆనందం కంటే మీ అంతటి రసజ్ఞుని ముందు గజ్జకట్టి ఆడడం నాకెంతో తృప్తిగాను ఆనందంగాను ఉంది. నా జన్మ ధన్యమైందని మురిసిపోతున్నాను అంది రాధ. మీ అంతటి నర్తకి తన కళా ప్రతిభతో సహా నా కైవసమైనందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? తెలీదు అన్నట్లు తల అడ్డుగా తిప్పింది రాధ కొంటిగా. కృష్ణమరాయుడు నవ్వి, నృత్యం నర్తకిగా పుట్టి తనకు తానుగా నాకే అంకితమైపోయినంత ఆనందంగాను గర్వంగాను ఉంది. కోటి తపస్సులు చేసిన దర్శనమియ్యని కళా శారద కళ్ళ ముందు కదలకుండా నిరంతర సాక్షాత్కారాన్ని ప్రసాదించినంత ఆనందంగా ఉంది అన్నాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి పరిచయానికొకరు మురిసిపోతూ ఒకరి చూపులకొకరు లీనమైపోతున్నారు. ఆమె మాటలు అతనికి వీణా నాదాలు, ఆమె చూపులు అతనికి మధుర కావ్యాలు, ఆమె స్పర్శ అతనికి విచిత్ర కైవల్యానుభూతి. అతని మాటలు ఆమెకు తన జీవన గానానికి తాళం, అతని చూపులు ఆమెకి శీతల జ్యోత్స్నా జల్లులు, అతని ఆలింగనం దైవ పరిష్వంగనం. అలా వారిరువు మధ్య కాలం కదలిక మరిచిపోయింది. ఆ రోజు కృష్ణమరాయుడు ఇంటి దగ్గర లేడు. కార్తీక పౌర్ణమికని పార్వతమ్మ పక్కింటి సావిత్రమ్మను కనకమ్మను పిలిపించి పెరటివైపు వరండాలో కూర్చుని ఒత్తులు చేయిస్తోంది. మీరు కబురంపితే ఎందుకు అనుకున్నాను, ఒత్తులు చేయడానికి అనుకోలేదు అంది సావిత్రమ్మ. ఎందుకనుకున్నావు అని అడిగింది పార్వతమ్మ సావిత్రమ్మ ముఖంలోకి చూస్తూ. అబ్బాయికి పెళ్లి కుదిరిందేమో, పెళ్లి పనులు కని కబురు పంపారేమో అనుకున్నాను. మంచిదనివే, పెళ్లి కుదిరితే నీకు చెప్పకుండా ఉంటానా అంది పార్వతమ్మ. పెళ్లి కుదరడమేమిటి, చిన్నప్పటి నుంచే అనుకుంటున్నా మీ ఆడపడుచు కామాక్షమ్మ కూతురు లక్ష్మిందిగా అంది కనకమ్మ. ఆ మాట నిజమేననుకో, ఆడపిల్లని కన్నవాళ్ళకి లేని తొందర మనకెందుకని, నేనే ఇంకా కబురంపలేదు. అదీ కాకపోయినా మా అబ్బాయికి ఏమంత వయసు మించిపోయిందని, మొన్న మాఘశుద్ధ ఏకాదశికేగా 25 వెళ్ళి 26 వచ్చాయి అంది పార్వతమ్మ. అబ్బాయికి వయసు మించిపోయిందని కాదు, ఊళ్ళో నలుగురు అనుకుంటున్న మాటలు నీ చెవిని కూడా పడి తొందరపడి సంబంధం ఏదైనా చేశారేమోనని అన్నాను అని ఉప్పందించింది సావిత్రమ్మ. నలుగురు అనుకుంటున్న మాటలేమిటి, ఎవరి గురించి ఏమనుకుంటున్నారు? మన కృష్ణమరాయన్ గురించే. అబ్బాయి గురించి అనుకునేదేముంటుంది, 10 మందికి చెప్పేవాడే కానీ చెప్పించుకునేవాడు కాదు మా కృష్ణమరాయుడు అంది పార్వతమ్మ కన్న కొడుకు మీద తాను పెంచుకున్న కొండంత నమ్మకంతో. నిజమేనమ్మా, కృష్ణమరాయుడు అంతటివాడే, కానీ ఊరు నోరు మీలేం కదా అంది కనకమ్మ. విషయమేమిటో సూటిగా చెప్పరాదు అంది కటువుగా పార్వతమ్మ. అందరూ అనుకునే మాటే, మన కృష్ణమనాయుడు ఉత్సవం నాడు గుళ్ళో గజ్జి కట్టాడిన ఆ రాధింటికి తరచూ వెళుతున్నాడట అంది కనకమ్మ. వెళ్లడమేమిటి, ఉంచుకున్నాడని అంటున్నారు ఊళ్ళో మగవాళ్లంతా అని వంత పాడింది సావిత్రమ్మ. ఆ మాట పార్వతమ్మ హృదయానికి ములుకులా తాకింది. తన కొడుకు గురించి అటువంటి పుకారు కలలో కూడా వినవలసి వస్తుందని ఆమె ఏనాడూ ఊహించలేదు. పాలకడవలాంటి తన వంశ ప్రతిష్టలో
తాను అప్పుడు విన్నమాట ఒక మజ్జిగ చుక్కలా అనిపించింది. తన మామగారి సంగతి తనకు తెలుసు, తన భర్త సంగతి తను పూర్తిగా ఎరుగును, పూర్వీకుల సంగతి తాను విన్ని ఎక్కడా ఎప్పుడూ మర్చలేదు. అంతటి ఉన్నతమైన వంశానికి తగిన వారసుడు అని కృష్ణమరాయని చూసి మురిసిపోయింది తాను. తాత తండ్రులాగే దైవభక్తి ధర్మచింతన కలవాడని తన కొడుకును చూసుకుని ఇన్నాళ్లు గర్వపడింది. చిన్నతనంలోనే తండ్రి పోయిన ఎంతో క్రమశిక్షణతో పెంచింది తాను. ఇప్పుడు ఈ మాటలు అమ్మలక్కల నోట వినేసరికి మనసు చివుక్కుమంది పార్వతమ్మకి. సరే ఇహ మీరు వెళ్ళండి అని సావిత్రమ్మను కనకమ్మను పంపించేసి దిగాలుపడి ఒంటరిగా కూర్చుంది పార్వతమ్మ. చీకటి ముసురుకుంటోంది. పార్వతమ్మ కూర్చున్న చోటు నుండి లేవలేదు. కొండయొచ్చి పార్వతం పక్కనే పాలబింది దింపుతూ ఇంకా దీపాలు వెలిగించలేదటమ్మా అన్నాడు. ఆ చీకటి పడిపోయింది కదూ, చూడలేదు. కొండయ్య ఆలయానికి వెళ్ళి స్వామివారి పూజ అయిపోగానే పూర్ణయ్య గారిని నేనొకసారి రమ్మన్నానని చెప్పిరా అంటూ కూర్చున్న చోటు నుండి లేచింది పార్వతమ్మ. రాత్రి 9 గంటలు దాటింది. పనివాళ్లంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. పార్వతమ్మ భారతం తెరచి చదవడానికి ప్రయత్నించింది, కానీ మనసు ఏ పని మీద నిలవడం లేదు. ఎంతసేపు మధ్యాహ్నపు వేళ చుట్టుపక్కల అమలక్కలు కృష్ణమరాయుడు గురించి మాట్లాడిన మాటలే ఆమెను చికాకు పరుస్తున్నాయి. నిజానిజాలు తెలుసుకుందామని పూజారి పూర్ణయ్య గారి కోసం కబురు చేసింది. ఆయన ఇంకా రాలేదు, ఆయన కోసం ఎదురు చూస్తోంది. పూర్ణయ్య అంటే ఆమెకు చాలా గౌరవం. కృష్ణమరాయుడు కూడా ఆయన మాటంటే గురి గౌరవం. కృష్ణమరాయుడి తండ్రి పోయినాటి నుండి ఆ కుటుంబానికి అండగా ఉంటూ వచ్చాడు పూర్ణయ్య. తలనిరిసిన పెద్ద మనిషి, పైగా విశ్వాసపాత్రుడు. అందుకనే పార్వతమ్మ ఆయనకు కబురు పంపింది. కాస్త ఆలస్యమైంది పార్వతమ్మ గారు, ఇదిగో స్వామివారి ప్రసాదం అంటూ తన చేతిలోని కొబ్బరి చెక్క తులసి దళాలు పార్వతమ్మ ముందుంచాడు. తులసి దళం కళ్ళకద్దుకుని తల్లో పెట్టుకుంది పార్వతమ్మ. ఎందుకో కబురు పంపించారు అన్నాడు పూర్ణయ్య. అవును పూర్ణయ్య గారు, అబ్బాయి గురించి మిమ్మల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని కబురు పంపాను. ఆ అబ్బాయి గురించి మీకంటే నాకు అదనంగా తెలిసే విషయాలు ఏముంటాయమ్మా? అలా కాదు, కృష్ణ గురించి 4 రకాలుగా మాట్లాడుకోవడం నా చెవిని పడింది. అది ఎంతవరకు నిజమో మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని కబురు పంపాను మీకు అంది పార్వతమ్మ. విషయాన్ని సూటిగా అడగడం తెలియక తమ మచ్చ గురించి తాము పట్టించుకోకుండా ఎదుటి మనిషిలో మచ్చను వెతకడం లోకం తీరమ్మా, జనం మాటలను మీరంతగా పట్టించుకోనవసరం లేదు. అలాగే సరిపెట్టుకునేదాన్ని పూర్ణయ్య గారు, ఇంతవరకు ఏనాడు ఎవరూ కృష్ణ గురించి పురుషవాక్యం మాట్లాడలేదు. ఈనాడు అతని గురించి ఏ ఒక్కరు పురుషంగా మాట్లాడినా మనం పట్టించుకోకుండా ఉండలేం కదా. ఇంతకీ ఎవరేమన్నారమ్మా? మన కృష్ణ ఆనాడు ఆలయంలో గజ్జి కట్టి ఆడిన ఆ దేవదాసితో స్నేహంగా ఉంటున్నాడని, తరచూ ఆ వాడకు వెళ్ళి దానింట్లోనే రేయింబవళ్ళు కాలక్షేపం చేస్తున్నాడని విన్నాను. ఆ మాట విన్నప్పటి నుంచి నమ్మాలో నమ్మకూడదో తెలియక సతమతమైపోతున్నాను. మిమ్మల్ని కనుక్కొని మనసు తేలికపరుచుకోవాలని కబురు పంపాను అని మనసులోని మాటలు విపులంగా వివరించింది పార్వతమ్మ. ఈ విషయమా? ఈ విషయం చూచాయిగా నేను విన్నాను. ఒకసారి రాధా కృష్ణమరాయుడు మన కోవెల తోటలో మాట్లాడుకోవడం చూశాను. అంత మాత్రం చేత కృష్ణమరాయుణ్ణి శంకించలేకపోయానమ్మా. శంకించలేకపోవడానికి కారణం కృష్ణ మీద మీకున్న నమ్మకం, అభిమానం. అసలు అలాంటి వాళ్లతో మన కృష్ణకు స్నేహం ఏమిటి, పరిచయం ఏమిటి? మన వంశం ఎక్కడా, వాళ్ళెక్కడా? కోవెల తోటలో వాళ్ళిద్దరినీ మీరు చూసినట్టే అక్కడో మరో చోట మరికొందరు చూసుంటారు. అందుకే ఈ మాట బయటకొచ్చింది. నిప్పులేందే పొగ పుట్టదు కదా. ఒకసారి కృష్ణను ఏకాంతంగా కలిసి మా శ్రేయోభిలాషిగా మందలించండి అంది పార్వతమ్మ కాస్త తీక్ష్ణంగా. పూర్ణయ్య నవ్వుకొని, ఊళ్ళో 10 మందికి చెప్పేవాడే గాని కృష్ణమరాయుడు ఒకరి చేత చెప్పించుకునేవాడు కాదమ్మా. అతని ముఖం మీద ఈ విషయం నేను మాట్లాడలేను. నాకంటే చిన్నవాడైనా అతని మీద గౌరవం అని తల వంచుకున్నాడు. అయితే ఇప్పుడేమిటి మార్గం? కృష్ణ ముందు నేను ఆ విషయం మాట్లాడలేను అంది పార్వతమ్మ నిస్సహాయంగా. నాకు తోచిన మార్గం ఒకటేనమ్మా, మీ వదిని గారు కామాక్షమ్మ గారికి మీ మేనకోడ లక్ష్మిని వెంటబెట్టుకుని రమ్మని కబురు పంపండి. కృష్ణమరాయుడితో మాట్లాడి ఒక శుభముహూర్తం నిర్ణయించి పెళ్లి జరిపించేస్తే అందరినోళ్లు మూతపడతాయి అని సలహా ఇచ్చాడు పూర్ణయ్య. మంచి సలహా చెప్పారు, అంతకంటే మార్గం లేదు, అలాగే చేస్తాను. రేపే మా వదిని గారికి కబురు పంపిస్తాను, వెంటనే రమ్మని అంది పార్వతమ్మ. పూర్ణయ్య పార్వతమ్మతో వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. లే చిగురాకుల మాటున మొగ్గల ఆరంభమైన రాధాకృష్ణమరాయల చెలిమి చూరుటాకుల మాట నుంచి బయటపడి వికసిత కుసుమంగా పెరిగింది. ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండలేకపోతున్నారు.
కళ్ళ ముందు ఉన్నంతసేపు ఒకరి కళ్ళలోకొకరు, కనుమరుగైతే ఒకరి హృదయంలో మరొకరు చోటు చేసుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం కృష్ణమరాయుడు మల్లె పువ్వులా తయారై దేవదాసి వాడకొచ్చాడు. రాధ గడప ముందు నిలబడి ఓరవాకిలుగా మూసి ఉన్న తలుపులను గెంటాడు. తలుపులు తెరచుకున్నాయి. హాల్లో ఎదురుగా బాలీసు మీద వేణుంది. వీణ మీద గులాబీ రేకులు పోసున్నాయి. తలుపు తెరవడం చేత గదిలోని గాలి కాస్త కంపించి శృతి చేసి ఉన్న వీణాతంత్రుల్ని తాకింది. ఆ గాలి అలల తాకిడికి వీణాతంత్రులు కంపించి వాటిపై ఉన్న పూరేకులు ఆ కంపనకు జల్లుని రాలాయి. ఆ తీయని సవ్వడి విన్న రాధ ఒక్క పరుగున తన గది నుంచి బయటకొచ్చి మేడమెట్లపై మెట్టు మీద నిలబడింది. ఆమెను చూసిన కృష్ణమరాయుడు చిరునవ్వులు చిందిస్తూ, నేను పిలవందే, నేనొచ్చానని ఎలా తెలిసింది అన్నాడు. వీణ చెప్పింది అంది రాధ నవ్వుతూ. ఒక్క పొరుగున మెట్లు దిగి కృష్ణమరాయుని చేతిని తన చేతుల్లోకి తీసుకుని మేడమీదకు దారి తీసింది. ఆమె వెనకనే నడుస్తూ, అయితే నా రాకను గాలి చెబుతుంది, మబ్బులు చెబుతాయి, అన్నింటినీ మించి నా మనసు చెబుతోంది. నడుస్తున్న రాధ ఆగి అతని కళ్ళలోకి చూస్తూ అంది. కృష్ణమరాయుడు నవ్వుతూ ఆమె నడుమును సందిట దాచుకునేందుకు వెతుక్కుంటూ, నాకు చెబుతాయి అవన్నీ అన్నాడు. ఏమని? నువ్వు నన్ను పిలుస్తున్నావని, నా రాకకై నిరీక్షిస్తున్నావని. అయినా ఇంత ఆలస్యం చేస్తారా? తొలికోడి కూసినప్పుడు వెళ్ళి పక్షులు గూటికి చేరే వేళక రావడం? రాత్రింబవాళ్ళు నీ చెంతనే ఉండిపోమ్మంటావా? అలా ఉండడం మీకిష్టం లేదా? ఇష్టం లేక కాదు, జనం ఏడుస్తారని. నేను మిమ్మల్ని పొందగలిగేటంతటి అర్హత లేనిదాన్ని అనేగా లోకం కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం. అర్హత నీకు లేదని అనుకో, ఎవరైనా అన్నా నేనెన్నడూ అనుకోను. బురదలో పుట్టి కొలంలో విరిసిన కమలం రెయ్యంతా రవికిరణాలకే నిరీక్షించడం లేదు? నింగిన రవి ఉదయించగానే రవికిరణ స్పర్శతో పులకించిపోవడం లేదా? అంతరాలు మనుషులకే గాని ప్రకృతికి లేవు. కాకపోతే జనం సాంప్రదాయాలు ఆచారాలు పట్టుకు వేళ్లాడతారు. కాబట్టి మనలాంటి వాళ్ళని చూసి వాళ్ల కొంపేదో మునిగిపోతున్నట్లు ఆడిపోసుకుంటారు, చెవులు కొరుక్కుంటారు. వాళ్ళని లెక్క చేసేవాణ్ణి కాదు నేను. ఇతర పనుల తొందరలో పగలు రాలేకపోతున్నాను అని అనునయంగా బుజ్జగించాడు రాధను కృష్ణమరాయుడు. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మీరు నా కళ్ళ ముందుంటే తన్మయత్వంలో నన్ను నేను మరిచిపోతాను. మీరు కనుమరుగైతే మీ ధ్యానంలో నన్ను నేను మరిచిపోతాను. ఈ అనుభూతి నాకిన్నాళ్లకు దొరికిన వరమని పరవశించిపోతున్నాను అంది రాధ. రెండు రోజులు మన ఎడబాటు తప్పదు. తహసీల్దార్ గారు ఎందుకో రమ్మని కబురు పంపారు, పట్టణానికి వెళ్ళాలి నేను. అయ్యబాబోయ్, రెండు రోజులే? నా ధ్యానంలో ఉండు, రెండు రోజులు ఇట్టే దొరికిపోతాయి. పట్టణం నుంచి నీకేం తీసుకురమ్మంటావు? చీరల నగల ఏం కావాలి? అప్పటికే రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చ, ఏంటిది మరి చిన్నపిల్లలాగా, ఏం కావాలో చెప్పు అన్నాడు కృష్ణమరాయుడు. రాధ అతని చేతిని తన చెక్కిలికి ఒత్తుకుంటూ, మీరు నా కళ్ళ ముందుంటే అదే 10,000 నాకు. నాకు నగలు వద్దు, నాణ్యాలు వద్దు, చీరలు వద్దు, వరహాలు వద్దు అంటూ అతని గుండెల మీద వాలిపోయింది. వచ్చే ఏడుపు నాపుకోవడం చేతకాక ఆ రాత్రంతా అలా ఆమెతో గడిపి మూడో రోజు ఉదయానికి ఊళ్ళో ఉంటానని మాటిచ్చి తెల్లవారుజామున రాధను వదల్లేక వదల్లేక వదిలి ఇంటికొచ్చాడు కృష్ణమరాయుడు. ఉదయాన్నే పట్టణానికి బయలుదేరాడు తల్లితో చెప్పి. పార్వతమ్మ తన వదినిగారు కామాక్షమ్మ రాకకై 1,000 కళ్లతో ఎదురు చూస్తోంది. పట్టణానికి వెళ్లిన కృష్ణమరాయుడు తాలూకాఫీసులో పని ముగించుకుని మూడోనాటి ఉదయానికి తిరిగొచ్చేశాడు. వీధివైపు వరండాలో కృష్ణమరాయుడు కరణంగారితోటి రెవెన్యూ ఇన్స్పెక్టర్తోటి మాట్లాడుతున్నాడు. ఇంతలో గేట్లో రెండెడ్ల బండి కనపడింది. బండిని పరకాయించి చూసి, అమ్మా కామాక్షమత్త వస్తోంది అని ముందు వరండా నుంచే కృష్ణమరాయుడు లోపలున్న తల్లిని పిలిచాడు. ఆ పిలుపు విన్న పార్వతమ్మ పెరటివైపు నుంచి వదినిగారికి ఎదురు సన్నాహం చేయడానికి వీధివైపుకొచ్చింది. రెండెడ్ల బండి వీధి గుమ్మం ముందు ఆగింది. కొండయ్య గబగబా ముక్కాలపీట బండి దగ్గర వేశాడు దిగడానికి వీలుగా. కామాక్షమ్మ నెమ్మదిగా ముక్కాలపీట మీదుగా బండి దిగింది. లక్ష్మి దిగబోతూ ఉంటే కృష్ణమరాయుడే ఆమెను ఎత్తుకుని చంటిపిల్లని దించినట్టు బండి దింపాడు. లక్ష్మి 18 వయసు గల యుక్త వయస్కురాలు. నున్నగా నిండుగా వెన్నముద్దలా ఉంది. పొట్టు పరికిణి, మెడలో కంటి కాసుల పేరు, కాళ్లకు కడియాలు, చెవులకు జోకాలు, 16 పల్లెటూరి పిల్ల లక్ష్మి. అంత చనువుగా కృష్ణమరాయుడు లక్ష్మిని బండి నుంచి దించడం వరండాలో కూర్చున్న కరణంగారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్కు ఆశ్చర్యంగానూ వింతగానూ ఉన్న పార్వతమ్మకి కామాక్షమ్మకి ఎంతో ఆనందంగా ఉంది.
వారి వారి ఆనందాలను చూపులతోటే వ్యక్తం చేసుకున్నారు. అలా భావతలను బండిదించినందుకు లక్ష్మి కూడా ఏం సిగ్గుపడలేదు. పైగా నువ్వు నన్ను మోయలేవేమనుకున్నా తేలిగ్గానే మోసేశావే అంది లక్ష్మి. ఆ మాటకు కృష్ణమరాయుడు నవ్వి, నీ బరువెంతే పిచ్చిమోహమ అన్నాడు. పదదిన లోపలికి రామ్మలక్ష్మి అంటూ కామాక్షమ్మను లక్ష్మిని లోపలికి తీసుకెళ్లిపోయింది పార్వతమ్మ. స్నానాలు పలహారాలు అయ్యాక సావకాశంగా కూర్చున్నారు వదిన మరదళ్ళు. లక్ష్మి వామన గుంట్లాట ఆడుకుంటోంది ఒంటరిగా. ఏంటి మరదల, అర్జెంటుగా రమ్మని కబురం పావు, సంగతేంటి అని అడిగింది కామాక్షమ్మ పార్వతమ్మను. ఎవరికి చెప్పుకునేందుకు వీల్లేక ఏం చేయాలో తోచక నిన్ను రమ్మని కబురం పనుదినా అంది పార్వతమ్మ. అసలు సంగతేమిటి? భలే దానివే పార్వతమ్మ, నేనెప్పుడు కాదన్నాను, చెప్పు. కాకపోతే కళ్యాణ గడియలు రావాలి కదా. కళ్యాణ గడియల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే లాభం లేదదిన, కొంపలు మునిగేలా ఉన్నాయి అంటూ ఆందోళన వ్యక్తపరిచింది పార్వతమ్మ. ఏం జరిగిందేమిటి అంటూ కామాక్షమ్మ పార్వతమ్మకు కాస్త దగ్గరగా జరిగింది. అబ్బాయి ఈ మధ్య సరిగ్గా ఇంటి పట్టున ఉండలేదని నా అనుమానం. పైగా ఊరంతా రాధ అనే పిల్లతో కాస్త చనువుగా ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు. మన ఇంటా వంట ఇలాంటివి ఏనాడైనా ఉన్నాయా, నువ్వే చెప్పుదినా అని పార్వతమ్మ బాధపడింది. కామాక్షమ్మ నిట్టూర్చి, ఏం చేస్తాం, అటు నీకు ఇటు నాకు మగదిక్కు లేకపోవడం చేత అతగాని అడిగేవాళ్ళెవరూ లేరు. అది కాకపోయినా నీకేం భయం, ఇదేం పనిని నిలదీసి అడకపోయావా అంది. 10 మందిలోనూ తలెత్తుకుని తిరిగేవాడు నా కొడుకే కావచ్చు, అందుకే అడగలేకపోయినదినా. మరిప్పుడేం చేద్దామంటావు అంది కామాక్షమ్మ ఏమీ తోచందానిలా. ఏముందదినా, లక్ష్మికి పెళ్ళిడొచ్చింది కదా, ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావని అడుగు. వాళ్ళ నాన్నగారుండగా అనుకున్న మాటేగా, కాదండు, ఆ 3 ముళ్ళు పడిపోతే పెళ్ళామే అదుపులో పెట్టుకుంటుంది అంది పార్వతమ్మ. ఆ మాట నువ్వే అడకపోయావా? నేనడిగితే ఇప్పుడు నా పెళ్ళికేం తొందరమ్మా అంటూ మాట దాటేస్తాడు, అంత దూరం నుంచి నువ్వు వచ్చి అడిగావంటే నోరెత్తకుండా ఒప్పుకుంటాడు అని కామాక్షమ్మను ప్రోత్సహించింది పార్వతమ్మ. ఎవరినో ఏదో అడగాలంటున్నారేంటత్తయ్యా అంటూ లక్ష్మి వామన గుంటాట్లు మానేసి తల్లి దగ్గరికి వచ్చింది. నీ పెళ్లి సంగతి బావతో మాట్లాడమంటున్నానమ్మా అమ్మని అంది పార్వతమ్మ. మరైతే పదండి, బావను అడుగుదాం అంటూ లక్ష్మి లేచింది. నువ్వు అడగకూడదే పిచ్చిమోహమ్మ, దీనికేమీ తెలియదు పార్వతమ్మ అంటూ చిరాకు పడింది లక్ష్మి మీద కామాక్షమ్మ. ఇంకా చిన్నతనం కదా, సర్దింది పార్వతమ్మ. నా మొహం చిన్నతనం, 18 ఏళ్ళొచ్చినా దీనికి సిగ్గు తెలీదు అంది కామాక్షమ్మ. ఇప్పుడు నేనేమన్నాను అత్తయ్య? నేను రానులే, మీరే వెళ్ళి అడగండి బావని ఏమడుగుతారు అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది మూతి ముడుచుకుని. ఇంతలో మధ్యాహ్నం భోజనాల వేళ అయింది. కృష్ణమరాయుడు వీధి వైపు వరండా నుంచి లోపలికొచ్చాడు. ఎదురుగా కనపడిన కామాక్షమ్మను, ఏంటత్తయ్యా ఈ మధ్యస్థలు రావడం మానేశావు, ఇది పుట్టిల్లన్న సంగతే మరిచిపోయావా, పునఃప్రతిష్ఠకు రాలేదు, సంక్రాంతికి రాలేదు అని పలకరించాడు కృష్ణమరాయుడు. కామాక్షమ్మ లేచి నిలబడి కొంగు నిండా తీసుకుని, ఏవో పనులు తొందర బాబు, వంటరదాన్ని, అన్ని పనులు నేనే పురమాయించి చేయించుకోవాలి, ఇంట్లోంచి కాలు కదిపానంటే పనివాళ్ల మీద పాలికాపుల మీద ఇల్లు వ్యవసాయం వదిలిపెట్టి రావాలి కదా అంది. పోనిలే, ఎప్పటికైనా వచ్చావు అన్నాడు కృష్ణమరాయుడు. ఆడపిల్లని కన్నవాళ్ళం, రాక తప్పుతుందా బాబు అంది కామాక్షమ్మ. ఇంతలో పార్వతమ్మ భోజనం వడ్డించింది కృష్ణమరాయుడికి. కృష్ణమరాయుడు భోజనం ముందు కూర్చున్నాడు. లక్ష్మి నెయ్యి వడ్డించింది. అబ్బో పెద్ద పనిమంతురాలువైపోయావే, పమిటలు వేయడం, ఉద్దిక్కగా కొంగు మొల్లో దోపుకోవడం, ఇంకేం అన్నాడు కృష్ణమరాయుడు లక్ష్మిని వేళకోళంగా. అందుకేగా బాబు తొందర అని మాట కలిపింది కామాక్షమ్మ. తొందరేముంది అత్తయ్యా, లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదా, మన కంటికి అలాగే కనపడడం సహజమనుకో, కానీ మా ఊరు పల్లెటూరు లక్ష్మికి పెళ్ళెప్పుడు, లక్ష్మికి పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్లకు సమాధానం చెప్పలేక నోరు కాయి కాసిపోతుందంటే నమ్ము. ఎప్పటికైనా ఇంటి కోడలు కావాల్సిందే కదా, మీ నాన్న వాళ్ళ నాన్నగారు ఉండగా అనుకున్న మాటే కదా, అందుకని నిన్ను కనుక్కుని రేపు మాఘమాసంలో ముహూర్తాలు పెట్టించమని చెబుదామని వచ్చాను అని వచ్చిన పని వివరించింది కామాక్షమ్మ. మా బాగా చెప్పో అన్నట్టు చూసింది పార్వతమ్మ వదినగారి వైపు. అలాగే అత్తయ్యా, ఏదైనా మంచి సంబంధం చూసి ముహూర్తాలు పెట్టేద్దాం అన్నాడు కృష్ణమరాయుడు ఏదో ఆలోచిస్తూ. నువ్వుండగా వేరే సంబంధం దానికెందు కృష్ణ అంది పార్వతమ్మ. కృష్ణమరాయుడు తల వంచుకునే, లక్ష్మిని ఆ దృష్టితో నేనెప్పుడూ చూడలేదమ్మా, నా కంటికి ఈనాటికి చిన్నపిల్లలాగే కనిపిస్తుంది, అందుకే బండిలోంచి ఎత్తుకుని దింపాను, ఈ విషయంలో నువ్వేమీ అనుకోకత్తయ్యా అని చెప్పి చేయి కొడుకుని వెళ్ళిపోయాడు. కామాక్షమ్మ పార్వతమ్మ ముఖాముఖాలు చూసుకున్నారు.
లక్ష్మి తనకేమీ పట్నట్టు తన ఆటల్లో తాను మునిగిపోయింది. తన మేనత్త కామాక్షమ్మ లక్ష్మి పెళ్లి సంగతి ఎత్తినప్పుడు తాను లక్ష్మిని ఆ దృష్టితో ఏనాడూ చూడలేదని, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని సమాధానం చెప్పి బయటపడిన కృష్ణమరాయుని మనసు ఎందుకనో వ్యాకులతకు లోనైంది. లక్ష్మిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మాటైతే అన్నాడు గాని, ఆ అనుబంధం తన చిన్ననాటినుంచి వస్తున్నదేనని, తన తండ్రి తోబుట్టుకిచ్చిన మాట అది అని తనకి తెలుసు. తన తిరస్కృతి తన తల్లిని మేనత్తని ఎంతగానో బాధపెట్టుంటుందని తనకు తెలుసు. కాని ఎంత నచ్చజెప్పుకున్నా రాదను కాదని లక్ష్మి మెళ్ళలో తాళి కట్టడం అతను ఊహించుకోలేకపోతున్నాడు. ఎప్పుడూ చిరునవ్వుతో కళకళలాడుతూ ఉండే కృష్ణమరాయుడు ఏవో ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని అస్థిమితంగా ఉన్నాడు. ఏమీ తోచక ఆలయానికి వెళ్ళాడు. స్వామి దర్శనం చేసుకుని పూజారి పూర్ణయ్య గారి వద్ద ప్రసాదం తీర్థం తీసుకున్నాడు.